ప్రయాణం చేయడానికి ఓపిక లేదు మీకు ఎవరికి, ఎవరు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళందరికీ, ఎవరికి చెప్తాం, వినేవాళ్ళకి చెప్తాం, చెవుల్లో సీసం పోసుకున్న వాళ్ళకి మనం చెప్పలే. నేను అందుకని వాళ్ళకి ఏం చెప్పలే, వాళ్ళు వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళిపోండి. అందుకనే పార్టీలో కూడా ఎవరన్నా వెళ్ళిపోయి బెదిరిస్తానంటే, మేము వెళ్ళిపోతామంటే నేను దయచేసి ఎవరిని ఆపను, ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం. నాకు అన్న భావనని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆటోమేటిక్గా నాయకులు నన్ను అర్థం చేసుకుంటారు. ఒక ఎలక్షన్కి ఎంపీగా నిలబడ్డ వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, బీఫామ్స్ ఇచ్చాం, 15 రోజులు ముందు వచ్చారు, అయిపోగానే వెంటనే కూర్చోబెట్టి నా మీద అజమాయిషి చేస్తా ఉన్నారు. పెట్టుబడి పెట్టింది నేను, నిలబడింది నేను, దెబ్బలు తింది నేను, అవమానం తింది నేను, నాతో నిలబడ్డ జన సైనికులు, నాతో నిలబడ్డ వీర మహిళలు. జస్ట్ బికాజ్ వీళ్ళందరూ పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఒక ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుని కాదు, నేను అంత దుర్బలుని కాదు. ఎందుకంటే నేను ఉంటానో పోతానో ఈ దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికినవాడిని, బతుకుతాను, అలాగే బతుకుతాను. నాకు తన్నా మనా భేదం లేదు, నాకు నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను అంతే. ఏంటి నా గోల్? ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు. 2014 కూడా మీకు చెప్తున్నాను ఈ రోజున, టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా కూడా చెప్తాను మీకు, అయితే అవివేకంగాను తెలివి తక్కువతనంగా నువ్వు చేయలే. నువ్వు పొలిటికల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు వై యూ హ్యావ్ టు బి వెరీ కన్స్ట్రక్టివ్ అన్న ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నాను మీకు. మీరు పార్టీలు ఎన్నైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు, బట్ నిలబడాలి. నేను ఒక మాట చెప్తే అది కూడా ఒక చాలామంది లక్షలాది మందిని, కోట్లాది మందికి రీచ్ అవ్వగలిగే, లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. 2008-2009 ఆ రోజున మనం నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండటం వల్ల మనం ఉండలేదు పొలిటికల్ ప్రాసెస్లో. ఆ రోజున మిగతా వాళ్ళని కూడా చేసుకోనివ్వలేకపోయాం. ఆ డిస్రప్షన్ ఏం చేసింది, భవిష్యత్తు తాలూకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అగమ్యగోచరం చేసింది. సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ సారీ. ఆంధ్రప్రదేశ్ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనమే కనుక పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే, అది పూర్తి కమిటెడ్ లీడర్షిప్కే వదిలేసి ఉంటే, వాట్ ఎవర్ దర్ కెపాసిటీ దర్ కెపాసిటీ చేసి ఉంటే, మనకి విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదేమో అన్న ఒక భావన ఎప్పుడు నన్ను వెంటాడింది. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీకి. అందువల్ల నేను పదవులు ఏమి ఆశించలే, ఎందుకంటే గతంలో ఒక తప్పు జరిగింది. ఎందుకు తప్పు అంటే పోటీ చేయటం వల్ల కాదు, నిలబెట్టుకోలేకపోవటం, ఒక పార్టీని మనం నడపలేకపోయాం. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను పార్టీ పెడితే మటుకు నా ఆఖరి ప్రాణం వరకు ఇంకా తీయకూడదు, దీన్ని గెలుస్తామో లేదో నాకు తెలియదు, నిలబడాలి, బరిలో నిలబడాలి, బరిలో నించొని ఉండాలి, నిలబడి ఉండాలి. నేను అది డిసైడ్ చేసుకున్నాను రోజు. అందుకే నాకు ఒకరోజు పోరాట యంత్రం డబ్బులు లేవు నా దగ్గర, కరెక్ట్గా వెళ్తే ఒక 5 రోజులకి ఎంతో డబ్బులు ఉన్నాయి. నేను అనుకున్న ఎవరో ఒకరు మనం వెళ్తే ఏదో జరుగుద్ది అని అలా ముందుకు బయలుదేరిపోయాను. అంటే నేనేమి తక్కువ ఇబ్బందులు ఏమి పడలా, నన్ను అర్థం చేసుకోవటం కూడా అందరూ అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఈ రోజున 6.5 లక్షల మందితోటి, ఇన్ని విభాగాలతోటి, మత్స్యకారు కానీ, చేనేత విభాగాలతో, డాక్టర్ల విభాగంతో, భవిష్యత్తులో మనకి ఎక్స్పాండ్ అయ్యి అన్ని విభాగాలను చూస్తే ఇంతమంది, ప్రతి జిల్లాల్లో మనకు నాయకత్వం కానీ పెరిగింది అంటే, ఎవడైతే కోర్లో ఉంటారో, ఎవరైతే లీడ్ రోల్ తీసుకుంటారో వాడు నలిగిపోవాలి. వాడు నలిగిపోయి ఛిద్రం అయిపోతే తప్ప వెలుగురా, వాడికి కాలిపోవాలి, దహించుకుపోవాలి, వాడు ఇబ్బంది పడిపోవాలి, వాడికి రాజకీయం ఉద్రబాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. అంత వాడికి అంత ఇబ్బంది పడితే తప్ప, అంత టార్చర్ పడితే తప్ప వాడి పార్టీని నడపలేడు. ఇంకా ఇన్ని కోట్లాది మందికి సంబంధించిన భవిష్యత్తుని మనకి ఒక దిశానిర్దేశం చేయాలంటే నాయకుడు నలగకపోతే,
నాయకుడికి సంకుచిత భావాల నుంచి విస్తృతమైన భావాలు లేకపోతే వాడు పాటిని చంపేస్తాడు. అది నా స్థాయి కావచ్చు, నాకంటే పెద్ద స్థాయి కావచ్చు, లేదంటే